CMS for CA, 10th pass ayyandi, CA luga vellandi. Bharatadesamlone 45 mandi CA lache, junior MEC, CEC nundi, CA, CMA, CS final varaku classulu bodhistu, kevalam rankulu matrame kakunda, atyadhika uttirnata satam sadhistunna vidya samstha. CMS for CA. Chandrababu Naidu, papalu pandai, jailuku velle rojulu daggara paddayi ane daniki, intakanna nidarshanam em kavali. Eppudu chusina tana tappulu tappinchukodaniki, ye vidhanga stelu techukoni తన జీవితకాలం మొత్తం స్టేలతో బతుకుతూ మిగతా వాళ్ళ మీద బురద జల్లుతూ తన పచ్చ ఛానళ్ళలో ఏ విధంగా అందరి గురించి నీచాతి నీచంగా మాట్లాడిచారు డిస్కషన్స్ పెట్టిచారు మనం చూసాం కానీ భగవంతుడు చూస్తున్నారు ఆయన చేసిన తప్పులకి ఫైనల్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై జగనన్న ప్రభుత్వం వేసిన సిట్ మీద తీసుకొచ్చిన స్టేని కొట్టేస్తూ సుప్రీం కోర్టు విచారణ జరిపించి చెప్పడమే ఒక పెద్ద విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రజలని మోసం చేసి ప్రజల దగ్గర దోచుకొని ప్రజల నష్టపరిచే విధంగా రాష్ట్రం నష్టపోయే విధంగా చంద్రబాబు నాయుడు ఎలా చేసాడో అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి 100% చంద్రబాబు నాయుడు చిప్పకూడు తినే రోజు దగ్గర పడింది ముఖ్యంగా రాజధానిలో వాళ్ళు ఎన్ని వందల కోట్లు దోచుకున్నారో స్పష్టంగా ఇప్పటికే అసెంబ్లీలో ఏ విధంగా మన బుగ్గన గారు పేర్లతో సహా ఎకరాలతో సహా మీకు చెప్పడం మనం చూసాం ఎక్కడో మారుమూల ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలియకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వారి బంధువులు అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ గారి బినామీలు అలాగే బాలకృష్ణ గారి వియంకులు ఏ విధంగా ల్యాండ్లు కొన్నారు అని నేను అడుగుతున్నా అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని నేను అడుగుతున్నా సో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ రాజధాని వస్తుంది దీనిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మనం చేసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా కొనుక్కొని దానికి తగ్గట్టుగా అలైన్మెంట్లు మార్చుకున్నారు అన్నటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక ముఖ్యంగా మీరు చూస్తే 1977 అసైన్డ్ భూములో చట్టాన్ని ఉల్లంఘించారు 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారు లంక పొరంబోకు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు దారులని బినామీలుగా వాడిన టీడీపీ నేతలు 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూములు కొనుగోలు చేసి అంటే దాదాపుగా 4070 ఎకరాల భూములని ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోళ్లు చేసి ఆ తర్వాత ఏ విధంగా వాళ్ళు వాటిని మార్చారనేది మీరు తెలుసుకోవాలి ఇందులో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో తెలుసా చంద్ర